ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. అందులో కూటమి ప్రభంజనం సృష్టించడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి గెలవబోతుందా లేక వైఎస్ఆర్సీపీకి మంచి రోజులు రాబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన విషయం. సో తెలంగాణలో జరిగినటువంటి సేమ్ టు సేమ్ సీన్ ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కానుందా అనేది మాత్రం ఇప్పుడు ఇటు తెలంగాణ రాజకీయాల గురించి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కూడా మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆ ఎన్నిక అనేది ఒక అంటే ఒక గెలుపుగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం అనేది కూడా జరిగింది. తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో. బట్ ఇక్కడ జరిగినటువంటి ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచి ప్రభంజనం సృష్టించడం అనేది కూడా జరిగింది. సో మరి సేమ్ సీన్ ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కానుందా? విశాఖ జిల్లా కేంద్రంగా జరిగేటువంటి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు కూటమి గెలవబోతుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలవబోతుందా అనేది మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. సో ఇక్కడ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికని అక్కడ విశాఖపట్నం ఉప ఎన్నికగా కూడా చూస్తున్నారు. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే గెలిచిందో అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన విషయం. దానిగల కారణాలు అనేది కూడా చూద్దాం. ఎందుకు అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది, ఇక్కడ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనేది కూడా కొన్ని కారణాలు చూసుకున్నట్టయితే, ఇక్కడ స్థానిక సంస్థల అంటే ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ విధంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఎక్కువగా ఉండడం, దాదాపుగా 110 ఓట్లతోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో దాదాపుగా 838 ఓట్లు ఉన్నాయి. మొత్తానికి గెలుపుకుంటే 838 ఓట్లు ఉన్నాయి. అందులో ఎంపీటీసీ ఓట్స్ ఎంపీటీసీలకు సైతం చూసుకున్నట్టయితే దాదాపుగా 630 పైననే ఎంపీటీసీలు కావచ్చు, 36 ఓట్లు ఇటు జెడ్పీటీసీలు కావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి 836 ఓట్లలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఎక్కువగా అంటే ఎంపీటీసీలు వైసీపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు, జెడ్పీటీసీలు కూడా వైసీపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అలాగే అక్కడ కార్పొరేటర్లు కావచ్చు, కార్పొరేషన్లు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలే ఎక్కువగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. సో వీళ్ళు కనుక డెఫినెట్గా పార్టీ మారకుండా వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేసుకుంటే సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ ఏ విధంగా అయితే గెలిచిందో ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ జైత్రయాత్ర కావచ్చు, తర్వాత మొన్న ఓడిపోయిన దానికి కొంత భాగమైనా కొంచెమైనా సరే మళ్ళీ గెలుపు పైన ఆశలు చిగురించే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ ఒక టాక్ వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్లు కూడా ఇక్కడ కూటమి వైపు చూస్తున్నారు. ఎందుకంటే కూటమిలో దాదాపుగా 4 వ్యక్తులు ఈ ఎన్నికలను కీలకంగా తీసుకోవడం అనేది కూడా జరిగింది. సీఎం రమేష్ కావచ్చు, తర్వాత అయ్యన్న పాత్రుడు, ప్రస్తుత స్పీకర్, అలాగే హోంమంత్రి అనిత కావచ్చు, గంట శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళు 4 కూడా ఈ ఎన్నికలు అనేది చాలా కీలకంగా తీసుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా బొత్స సత్యనారాయణని కూడా అంటే దింపాలి, దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇటు బొత్సతోటి మళ్ళీ వైఎస్ఆర్సీపీ జైత్రయాత్ర మొదలవుతుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే కీలక నేతలు కూడా వైవి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు కూడా ఈ ఎన్నికల్లో రంగంలో దిగినట్టు కూడా తెలుస్తుంది. సో 30 జరిగేటువంటి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి దాదాపుగా 160 పైన స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో ఈ ఎన్నిక కూడా గెలిస్తే ఇంకా కూటమికి ఎదురు లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ వైసీపీ కనుక గెలిస్తే డెఫినెట్గా మళ్ళీ ప్రజల లోపలికి వైఎస్ఆర్సీపీ వెళ్ళే అవకాశం ఉంది, అండ్ పార్టీ మారే నాయకులకు కూడా కొంతవరకు బ్రేక్ వేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ దాదాపుగా 7 ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ గెలవడంతో రాజకీయాలు తారుమారవుతాయంటే తెలంగాణ ఎన్నికలకి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి చాలా వరకు తేడా ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద అగ్ని పరీక్ష అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెజార్టీ ఉన్న
ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎలాగూ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే ఉన్నారు, వైసీపీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని పార్టీ మారకుండా క్రాస్ ఓటింగ్ జరగకుండా జగన్మోహన్ రెడ్డి కనుక అడ్డుకట్టేస్తే డెఫినెట్గా వైసీపీ గెలిచే అవకాశం ఉంది, లేదా కూటమి కనుక గెలిస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కష్టాలు ఎక్కువగా ఎదురవుతాయని చెప్పేసి